సో గైస్ ఏపీ గ్రామవార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి కేవలం ఐదు వందల రూపాయలకే కేటగిరీ వన్ అభ్యర్థులకు రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది బైలింగ్ వల్ల ఉంటాయండి పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి మూడు వేల రూపాయల కోర్సుని ఐదు వందలకే ఇస్తున్నాము అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకు ఈసారి వంద శాతము ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ రెండు వేల ప్రశ్నలతో బ్యాంక్ అయితే రూపొందించామండి అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు బుక్స్ కొనుక్కుంటే రెండు వేల రూపాయలు అవుతాయండి మార్కెట్లో కానీ దా అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక టూ థౌజండ్ బిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాం కేవలము త్రీ నైంటీ నైన్ రూపీస్కే మంచి అవకాశం ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ వన్ నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి ఒకసారి చూడండి ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ యూ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి డెమో క్లాసెస్ ఉండండి వెంటనే కోర్స్ తీసుకోండి ఆల్ ద బెస్ట్ సో ఫ్రెండ్స్ మనకి అన్ని పోటీ పరీక్షలలో కూడా మోడ్రన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి మ్యాక్సిమం మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకైతే సో ఈ క్వశ్చన్స్ అయితే అందజేస్తున్నాను అందరూ కూడా గమనించాలి క్లాస్ మొత్తం వినండి విన్న తర్వాత వెంటనే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ ప్లాసీ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది భారతదేశ చరిత్రలో చాలా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి యుద్ధం అండి ఇది అంతేకాకుండా బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని పెంచినటువంటి యుద్ధంగా కూడా దీన్నైతే మనం చెప్పుకోవచ్చు ఎప్పుడండి పదిహేడు వందల యాభై ఏడులో జరిగిందండి ప్లాసీ యుద్ధము ఓకే రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజు దౌలా ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధమే ప్లాసీ యుద్ధము ఎక్కడ జరిగిందండి బెంగాల్లో జరిగింది నెక్స్ట్ వన్ బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో భారత ఆర్థిక వనరుల వలస సిద్ధాంతాన్ని లేదా డ్రైన్ థియరీ అని కూడా అంటారండి మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఇంకెవరండి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నవరోజీ గారు ఓకే ఇంపార్టెంట్ పర్సన్ అండి నెక్స్ట్ వన్ శ్రీరంగపట్నం ఉడంబడిక టిప్పు సుల్తాన్లకు మరియు క్రింది వారిలో ఎవరికి మధ్య జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి కార్న్ వాలిస్ మధ్య జరిగింది ఓకే నెక్స్ట్ వన్ పురాతన భవన నిర్మాణ రంగంలో కరోప్తి అనేటువంటి పదము ఏ భాషతో పరిచయ ఫలితంగా ఉపయోగించబడింది థర్టీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి గ్రీస్ అండి గ్రీస్ నెక్స్ట్ వన్ తోడల్ మాల్ క్రింది వారిలో దేనితో సంబంధము కలిగి ఉంది తోడల్ మాల్ ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ల్యాండ్ రెవెన్యూ సంస్కరణలకు సంబంధించిన వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ సహాయ నిరాకరణ ఉద్యమంలో బ్రిటిష్ వారిచ్చిన ఏ బిరుదుని మహాత్మా గాంధీ వదులుకోవడము జరిగింది కాయిజర్ ఈ హింద్ అనేటువంటి ఒక బిరుదుని వదులుకోవడం అయితే జరిగిందండి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మరి సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు చేపట్టారంటే జల్యన్ వాలా భాగ్ సో దురాంతం ఏదైతే ఉందో దానికి సో నిరసనగా మరి సహాయ నిరాకరణ ఉద్యమం అయితే ప్రారంభించడము జరిగింది నెక్స్ట్ వన్ వేదాలు సత్యాన్నంతా కలిగి ఉన్నాయి అని వ్యాఖ్యానించిన వారు ఎవరు వేదాలు సత్యానంతా కూడా కలిగి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ వన్ రామచరిత మానస్ని రచించిన తులసీదాస్ ఎవరికి సమకాలికుడుగా చెప్పుకోవచ్చు రామచరిత మానస్ని రచించిన తులసీదాసు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి అక్బర్ అండి ఎవరండి అక్బర్కి సమకాలికుడు నెక్స్ట్ వన్ ఉస్తాద్ మన్సూర్ అనేటువంటి ప్రసిద్ధ పెయింటర్ ఎవరి పాలనలో ఉన్నారు ఉస్తాద్ మనసూర్ అనేటువంటి ప్రసిద్ధ పెయింటర్ ముప్పై తొమ్మిదవది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి షాజహాన్ ఓకే షాజహాన్ నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుని మొదటి భారత స్వాతంత్ర యుద్ధముగా అభివర్ణించిన వారు ఎవరు ఆప్షన్ టూ అండి వీడి సవార్కర్ అభినవ మిత్రమేళ అనేటువంటి ఒక విప్లవ సంస్థనైతే స్థాపించిన వ్యక్తిని చెప్పుకోవచ్చండి అంటే ఆ కాలంలో స్వాతంత్రోద్యమ కాలంలో ఎవరు కూడా జాతీయోద్యమంలో ఏదైనా సంస్థలు స్థాపిస్తే వాటిని అవన్నీ కూడా విప్లవాత్మకమైన సంస్థలుగా అయితే బ్రిటిష్ వారు ముద్ర వేయడం జరిగింది కానీ అవన్నీ ఏంటి అండి జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి సంస్థలండి అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ వన్ వేదాల కాలంలో నిష్కా అనే పదాన్ని ఆభరణానికి మారుగా వాడేవారు తర్వాత కాలంలో ఆ పదము దేన్ని సూచించడము జరిగింది ఆప్షన్ వన్ నానేమో అండి నిష్కా అంటే ఓకే నెక్స్ట్ అశోకుని శాసనాలలో తనని తాను ఏమని సంబోధించబడ్డారు అశోకుని శాసనాలలో తనని తాను ఏమని సంబోధించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ప్రియదర్శిగా సంబోధించబడటము జరిగింది ఏ విధంగా అండి ప్రియదర్శి నెక్స్ట్ వన్ ముస్లిం లీగ్ ప్రత్యేక ముస్లిం రాష్ట్రం కోసం వాడి వాదన ఎప్పుడు చేసింది ముస్లిం లీగ్ ప్రత్యేక ముస్లిం రాష్ట్రం కోసం ప్రత్యేక వాదన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో లాహోర్ సదస్సులో ఈ యొక్క తీర్మానం చేయడం అయితే జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ముస్లిం లీగ్ని ఢాకాలో ఏర్పాటు చేయడము జరుగుతుంది ముస్లింస్ వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి ప్రత్యేక నియోజకవర్గాలు తెచ్చుకోవడానికే దీన్నైతే స్థాపించినట్లుగా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ కువత్ ఉల్ ఇస్లాం మసీదుని ఎవరు నిర్మించడం జరిగింది కువ్వత్ ఉల్ ఇస్లాం ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి కుతుబుద్దిన్ ఐబక్ నెక్స్ట్ వన్ తిల్లాకా లేదా ఢిల్లీ నగరాన్ని ఎవరు కనుగొనడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ అండి తోమరులు ఎవరండి తోమరులు నెక్స్ట్ వన్ తన రచనలలో కాళిదాసు ప్రత్యేకంగా ఎవరిని ఆరాధిస్తున్నట్లుగా ఉంటుంది కాళిదాసు పేర్లోనే ఉంది కదా ఆన్సర్ మరి ఏంటది ఆప్షన్ టూ దుర్గామాతని నెక్స్ట్ వన్ పశ్చిమ భారతదేశంపై చంద్రగుప్తుని అధికారాన్ని ఏ శాసనము నిరూపించింది ఆన్సర్ ఆప్షన్ టూ అండి కలింగ శిలా శాసనము ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూద్దాం పంచతంత్రము ఎవరి కాలంలో వ్రాయబడింది పంచతంత్రము చిన్నపిల్లల నీతి కథలండి ఇవన్నీ కూడా ఓకేనా చిన్నపిల్లల నీతి కథలుగా చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి ఆన్సర్ గుప్తుల కాలంలో అండి మరి దీన్ని రాచి రచించిన వారు ఎవరండి పంచతంత్రం యొక్క రచయిత ఎవరంటే విష్ణు శర్మ గారు ఎవరండి విష్ణు శర్మ గారు నెక్స్ట్ వన్ యోగ సూత్ర అను గ్రంథాన్ని రచించిన వారు ఎవరు యోగ సూత్ర ఆప్షన్ త్రీ పతాంజలి ఓకే నెక్స్ట్ వన్ ప్రముఖ పండితుడు బాణభట్ట ఎవరి కాలంలో నివసించడం జరిగింది ఎవరండి బాణభట్ట ఆప్షన్ వన్ హర్షుడి కాలంలో నెక్స్ట్ వన్ ఆది శంకరాచార్య యొక్క జన్మస్థలము ఏది ఆది శంకరాచార్య యొక్క జన్మ స్థలము అన్సర్ ఆప్షన్ వన్ అండి కలాడి ఓకే కలాడీ నెక్స్ట్ వన్ వేదం వేదకాలంలో వరకత్నానికి బదులుగా ఆవుని మరియు ఎద్దులను ఏ వివాహాలలో ఇచ్చేవారు ఆప్షన్ వన్ అర్స వివాహాలు అంటారండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్సా వివాహాలు గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజెస్ అండి ఓకే రాక్షస వివాహం అంటే అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం రాక్షస వివాహం అసుర వివాహం అంటే నిద్రిస్తున్నటువంటి యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏ వంశస్థులు ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా కైలాసుడి ఆలయాన్ని సంరక్షించారు ఆన్సర్ ఆప్షన్ చూడండి రాష్ట్రకుటులు రాష్ట్రకుటుల మూల పురుషుడు దంతి దుర్గుడు అండి ఓకే దంతి దుర్గుడు చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగారు ఓకే అవిశ్వాస తీర్మానపు మనవిని స్పీకర్ అనుమతించాలంటే ఎంతమంది లోక్సభ సభ్యుల మద్దతు అనేది ఉండాలి ఎంత అండి యాభై మంది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్ర శాసనసభలోని సీట్లను మత ప్రాతిపాదికగా రిజర్వ్ చేశారు ఆప్షన్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ వన్ షెడ్యూల్ కులాలకు తెగలకు ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను జనవరి రెండు వేల ఇరవై వరకు ఎన్నవ రాజ్యాంగ సవరణ పొడిగించడం అయితే జరిగింది యాభై ఆరవది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా నెక్స్ట్ వన్ మింటో మార్లే లేదా మార్లే మింటో సంస్కరణల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ యొక్క సంస్కరణలైతే తీసుకురావడం అయితే జరిగింది ఏంటండి ప్రొవిజనల్ అసెంబ్లీలను విస్తరించడము అంతేకాకుండా ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడమే దీని యొక్క ఉద్దేశము నెక్స్ట్ వన్ యా మనం ఫెడరేషన్ అన్న భావనని ఏ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఫెడరేషన్ సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ అండి కెనడా రాజ్యాంగము ఓకేనా ఫెడరల్ గవర్నమెంట్ లేదా ఫెడరేషన్ సమైక్య ప్రభుత్వము నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ ఆర్టికల్ ఆర్టికల్కు సంబంధ ఏ విషయానికి సంబంధించిందండి ఆర్టికల్ ఇరవై ఒకటి యాభై తొమ్మిదవది చాలా ముఖ్యమైనదండి ఇది ఆప్షన్ త్రీ వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవితం సంరక్షణ జీవించే హక్కు అండి సింపుల్గా మన రాజ్యాంగం మన రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగంలోని అంశాలను ఆల్మోస్ట్ అన్ని దేశాల రాజ్యాంగం నుంచి తీసుకోవడం అయితే జరిగిందండి ఇది ఒక కలగుర గంపలాగా ఉంటుందండి మన రాజ్యాంగము మనకు నచ్చినటువంటి అంశాన్ని వివిధ రాజ్యాంగాల నుంచి తీసుకున్నాం అదేవిధంగా జపాన్ రాజ్యాంగం నుంచి కూడా మనము ఒకే ఒక ఆర్టికల్ని తీసుకున్నాం అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇరవై ఒకటి ఆర్టికల్ జీవించేటువంటి హక్కు ఓకే గమనించాలి అందరూ కూడా నెక్స్ట్ వన్ చూద్దాం రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థని నిషేధిస్తుంది సింపుల్ క్వశ్చన్ కదా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వన్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వన్ ప్రాథమిక హక్కులను కుదించరాదని సుప్రీంకోర్టు ఏ కోర్టులో తీర్పునివ్వ సారీ ఏ కేసులో తీర్పునివ్వడం అయితే జరిగింది ఆప్షన్ వన్ కేశవానంద్ కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ రాజ్యాంగ సవరణ చేసే అధికారాన్ని ఇచ్చింది రాజ్యాంగ సవరణ ఏ ఆర్టికల్ ప్రకారం అండి మూడు వందల అరవై ఎనిమిది మరి రాజ్యాంగాన్ని సవరించేటువంటి యొక్క ఆర్టికల్ని మనము ఈ యొక్క విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం ఓకే ఇంపార్టెంట్ పార్లమెంట్లోని అడహక్ కమిటీలు క్రింది వాటిలో అరవై మూడవది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఫైవ్ అన్ని కూడా డ్రాఫ్ట్ పంచవర్ష ప్రణాళికపై కమిటీ రాష్ట్రపతి ప్రసంగం జరిగేటప్పుడు కొంతమంది సభ్యుల ప్రవర్తనకు సంబంధించింది బిల్స్పై సెలెక్ట్ లేదా జాయింట్ కమిటీ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రమే ఉండి భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులకు లేదు ఏంటది అరవై నాలుగవది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి భావ వ్యక్తీకరణ మరియు మాట్లాడేటువంటి హక్కు నెక్స్ట్ వన్ భారత పౌరులు రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడానికి అర్హతను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్వచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ఆర్టికల్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ పార్లమెంటులోని సభ్యుల అనర్హతని భారత రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ పేర్కొంది అరవై ఆరవది ఆన్సర్ ఆప్షన్ అండి ఆర్టికల్ వన్ జీరో వన్ నుంచి వన్ జీరో ఫోర్ వరకు నెక్స్ట్ వన్ భారతదేశపు ఇరవై ఐదవ రాష్ట్రంగా కేంద్రపాలిత ఏ కేంద్రపాలిత ప్రాంతము అవతరించింది ఏ కేంద్రపాలిత ప్రాంతము ఇరవై ఐదవ రాష్ట్రంగా అవతరించిందండి అంటే అంతకుముందు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది అని అర్థం చేసుకోవాలి ఏంటండి గోవా ఓకే ఆపరేషన్ విజయ్ ద్వారా పంతొమ్మిది వందల అరవై రెండులో ఓకే దీన్ని మరి పోర్చుగీసు వారి నుంచి భారత యూనియన్లో విలీనం చేయడం అయితే జరిగిందండి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే భారతదేశానికి సో పద్నాలుగు వందల తొంభై రెండులో మొదటగా వచ్చిన వారు పోర్చుగీస్ వారే పదహారు వందల అరవై రెండులో చివరిగా వెళ్ళిపోయిన వారు కూడా పోర్చుగీస్ వారే ఓకే నెక్స్ట్ వన్ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ సో ప్రతిరోజు ఇకపైన ఒక క్లాస్ అయితే ఉంటుందండి మీకు అందరికీ కూడా సో జూనియర్ అసిస్టెంట్ ఏపీ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు తెలంగాణ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఆర్ఆర్బి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది ఇది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్